దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రార్థన, ఈ విషయంలో దేవుని వాక్యం వింటున్న వారలారా, మరొక పర్యా మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే పరమ భాగ్యాన్ని ప్రభు దయచేశారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడు మా పరలోక ప్రీ తండ్రి, బంగారు పాదాలు కొందనాలు. కడవరి దినాల్లో ఉన్నాం, కరోనా మహమ్మారి దినాల్లో ఉన్నాం ప్రభా. అయినా కరుణామయ, ప్రేమామయ, దయామయ, కనుపాపలాగా మమ్మలను ప్రాంతాన్ని క్షేమముగా క్రాంపాడుచున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నా. మరొక పర్యాయం నీ పరిశుద్ధ లేఖనంలో నుండి నీ యొక్క నాయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఇదేన సేవకంలో నుండి నీ ప్రజలతో నీ మాటలు మీరే అందించండి. పౌర స్వరాన్ని, పౌర సందేశాన్ని ప్రజలకు మీరు అందించండి ప్రభువా. నీకు వందనాలు. ఈ పౌర స్వరము పరలోక స్వరం అయ్యున్నది ప్రభువా. నిర్లక్ష్యము అలక్ష్యం చేయక. పరలోక స్వరం ఎవరిది? పరలోక ప్రభుది. ఆ ప్రభు మాట వింటే పరలోక రాజ్యానికి వారసులు అవుతామని గమనిక దయచేయండి, గ్రహింపు దయచేతండి. నీకు వందనాలు. సాతాడు పెడచేవిని పెడుతుంటాడు, విననీయకుండా చేస్తూ ఉంటాడు నాయన. అయా అర్థం కాకుండా చేస్తూ ఉంటాడు, నిర్లక్ష్యము అలక్ష్యం చేస్తూ ఉంటాడు నాయన. సాతాను ఆలోచన ప్రక్రియ తొలగించి నీ వాక్య ఆలోచనలోకి నాయన నీ ప్రజలు రాగలిగి వినగలిగి మేలు పొందగలడు సహాయం చేయమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియమైన శ్రోతలారా, పెద్దలారా, చిన్నలారా, పౌర స్వరాన్ని వింటున్న ప్రార్థన టీవీ ఛానల్లో వింటున్న ప్రజలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 18:4 ఒక చక్కని మాట ఉన్నది. అప్పుడు మరొక ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా నేను వింటిని, నా ప్రజలారా, దాని పాపములో పాలివారు కాకుండా ఉండినట్లు దాన్ని విడిచిరండి అని పరలోక స్వరము వినిపిస్తున్నారు ప్రభు. ఇది ఎవరు గ్రహిస్తున్నారు? పద్మాసులంకలో పరవాసిగా ఉన్న యోహాను గారు చూస్తూ ఉన్నాడు, స్వరాన్ని వింటూ ఉన్నాడు. యోహాను గారి ద్వారా రాయిస్తూ ఉన్నాడు ప్రభు. ప్రారంభ అధ్యాయంలో చూచిన వాటిని, వినుచున్న వాటిని, జరిగిన వాటిని, జరుగు వాటిని రాయమని యోహాను గారి పద్మాసులంకలో మరి ప్రత్యక్షమయ్యి వ్రాయించున్న మాటలు దేవుని పిల్లారా. ఇంకొక స్వరము, ఇంకొక స్వరం అంటే ఎన్నెన్నో పర్యాలు ఆయన స్వరము ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయన స్వరాన్ని చాలామంది నిర్లక్ష్యము అలక్ష్యం చేసేవారు ఉన్నారు. స్వరాన్ని ఒక పర్యాయం విన్నాడు. సూర్య తేజస్సు కంటే వినిమిక్కిలేని తేజస్తో సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావని అనగాడు. వెంటనే గుర్రం మేంచి పడిపోయాడు, గ్రిడ్డివాడైపోయాడు. తెలుసు, చాలా పర్యాలు వింటూనే ఉన్నాం శ్రోతలారా. గుర్రం మేంచి పడిపోయాడు. పడిపోయిన తర్వాత బాధపడుతూ ప్రభువా నీవెవడు అంటున్నాడు. నీవు హింసించుతున్న నజరేయుడిని యేసునయ్యా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి? చూపు కనపడలేదు, దారి కనపడలేదు. దమస్కు సంఘాన్ని ఈడ్చుకొద్దాం, రౌద్రై వెళ్ళిపోతున్నాడు. రౌద్రం అంత ఏమైపోయింది? గుండె బలం ఏమైపోయింది? ఖండ బలం ఏమైపోయింది? గుండె బలం ఏమైపోయింది? గుర్ర బలం ఏమైపోయింది? కరపత్రాల బలం అంతా ఏమైపోయింది? ఒక్క స్వరం మాట ద్వారా గుర్రం మేనేజ్ పడిపోయి గుడ్డివాడైపోయాడు. దేవుని పిల్లలారా, దేవుని శక్తి ఈనాటికి అనేకులకు అర్థం కాకుండా ఉన్నది. ఇంకో పర్యాయం, ఇంకో పర్యాయం. తన స్వరాన్ని, పౌర స్వరాన్ని మరి యొక్క ప్రార్థనా సేనలో మీకు వినిపిస్తున్న స్వరము సేవకులది మాది కాదు, ఇది దేవుని స్వరం. ఏమని పిలుస్తుందంటే, అక్కడ దాని పాపంలో మీరు పాలివారు కావద్దు, సాతాను పాపంలో మీరు పాలివారు కావద్దు. ఏదైనా తోటలో సాతానిక మాటలు, ఆ పాపపు మాటలు చెప్పి పాపంలో పాడేసింది వాడే గనక పాలివారు మీరు కావద్దు. సాతాను మాటలు విడిచిరండి, సాతాను మాటలకు లోబడకుండా రండి అని ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రభు ఏమని పిలిచాడు మీకు తెలీదా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలా రండి, నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు చెప్పాడు. ప్రభు మాట ఇది దేవుని పిల్లారు. అక్కడ పరలోక స్వరం కూడా ప్రభు మాటే. పాపం విడవమంటున్నాడు, కొందరు పాపాన్ని విడవలేనంటాడు, లోక స్నేహాలు విడవలేనంటాడు, లోక సహవాసాలు విడవలేనంటాడు. ఎందుకని విడవలేడు? దేవుని మీద మనస్సు లేక. ఇలా చెప్పాలని గ్రంథంలో నుండి సమాధానం చెప్పవచ్చు. పాప వృత్తిని చేస్తున్న అమ్మాయి ఎరుకు కోటగోడ మీద ఉన్నది రహాబు, మనకు తెలుసు. వేగుల వారు ఇద్దరు వెళ్ళారు, ఇంటిని దర్శిస్తున్నారు.
ఆ సేవకుని చూడగాని వాళ్ళ ముఖవర్తి చూడగాని వాళ్ళ మాటలు వినగాని అయ్యో ఏర్కోపట్ మీరు కాల్ చేస్తారు మాకు తెలుసయ్యా మీ మాటలు వింటంటేనే మా గుండెలు కరిగిపోతున్నాయ్యా అసలు మీరు వస్తంటేనే ఎరసముందు దారైపోయిందయ్యా మీ దేవుడు ఎంత గొప్పవాడయ్యా అని రహాబు యోషువ గ్రంథం 2:10 మా గుండెలు కరిగిపోతుంది చూశారు నాకు నిజమైన ఆనవాలు ఇవ్వండి అయ్యా నేను మీకు పరిచర్య చేశానయ్యా మీకు ఉపచారం చేశానయ్యా అని పాపవృత్తికి వెంటనే స్వస్తి చెప్పింది మీకు తెలియదా పాపవృత్తిని మానుకోలేకపోతున్నాను అంటున్నాడు ఆ పాపం మానుకోలేకపోతున్నాను అన్నాడు ఎందుకు మానుకోలేవు నీకన్నా మించిపోయిందా అది కాదు 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 నీవు ప్రభువుని గనుక హృదయపూర్వకంగా హృదయంలోకి చేర్చుకుంటే నీ వెంటనే పాపానికి స్వస్తి చెబుతావు పాపానికి స్వస్తి చెబుతావు పాపానికి రాజీనామా పెట్టేస్తావు రాజమార్గంలోకి వచ్చేస్తావు ఓ పరమగీతం 7:10 రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుకుని మెచ్చుకుంటాడు నిన్ను పాపాన్ని విడిచిరామని ప్రేమతో పిలుస్తున్నాడు దేవుని పిల్లారా ఇంకొక స్వరము పరలోకం నుండి వినిపిస్తుంది వివరిస్తుంది నిర్లక్ష్యం చేయవద్దు ఆలక్ష్యం చేయవద్దు దేవుని పిల్లారా మన పితృలు ఆలక్ష్యం చేసినందున కింద భూమిని ఎరవిడిచి ఇశ్రాయేలు అందరూ మింగేసేసింది అయ్యో 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 అని కేకలేశారు రేపు నిన్ను పాతాళం మింగేస్తుంది పాతాళం మింగేస్తే పాపంతో ఆట ఆడుకుంటున్నావా శాపాలతో ఆట ఆడుకుంటున్నావా చెడుగుతో ఆట ఆడుకుంటున్నావా సాధు సుందర సింగారు ప్రయాణం చేస్తున్నాడు పశువుల కాపురి గాదలు మేపుతున్నాడు అరణ్యములో మేపుతూ సాధు సుందర సింగ ఆ దారిని వెళుతూ అన్నాడు అబ్బా ఆ పశువుల కాపురి అతను ఏం చేసిన మంచు గడ్డలు చేతితో పట్టుకొని ఆట ఆడుతున్నాడు మంచు గడ్డలతో ఆట ఆడమాకయ్యా అది నీ చేతులు పగలగొట్టేస్తాయా బద్దలు చేసేస్తాయా అంటే ఓ వెరిసా సాధు నీకేం తెలిసిపోయా అని ఎగతాళి చేశాడు ఆ సాధు సుందర సింగ్ ఆ గ్రామంలోకి వెళ్ళాడు సువార్తను ప్రకటించాడు మరుసటి రోజు వస్తున్నాడు మంచు గడ్డలతో ఆట ఆడుకున్న అబ్బాయి చేతులు పగిలిపోయింది రక్తధారలు కారుతున్నాయి సాధుగారు నీ మాట చెబితే నా చేతులు బాగుండేవి నువ్వు చెప్పినప్పుడు నేను వాటితో ఆట ఆడుకున్నా చల్లగా ఉంది హాయిగా ఉంది ఆనందంగా ఉంది ఆహ్లాదంగా ఉందని ఆడుకున్నానయ్యా పాపం కూడా అలాగే ఉంటుంది హాయిగా ఉన్నట్టుగా చల్లగా ఉన్నట్టుగా సంతోషంగా ఉన్నట్టుగా ఎంతో తీదనంగా ఉన్నట్టుగా ఉంటుంది ఆ పాపంతో నీవు ఆడుకుంటే అబ్బా ఆ మంచు గడ్డలతో ఆడుకుని చేతులు బయలుపోయిన గట్ట ఏడుస్తున్నాడు రేపు నీ జీవితం కూడా అంతే చాలా మాటలు పాటలు ఉన్నాయి తప్పుతో ఆటాడుట నిప్పుతో చిలగాడుట ఇప్పుడో అది ఎప్పుడో తప్పక నిన్ను కాల్చును ఇప్పుడో మరి ఎప్పుడో తప్పక నిన్ను కాల్చును పాపమును విడచి మళ్ళుకు అది నీకే క్షేమము కోపమును రేపకు సోదర అది నీకే లాభము ఎంతకాలము మోసము ఎంతకాలము వేషము అంతలో నీ మాయమో ఇంత బుడగయ జీవితం అంతలో నీ మాయమో ఇంత బుడగయ జీవితం పాపమును విడచి మళ్ళుకు అది నీకే క్షేమము కోపమును రేపకు సోదర అది నీకే లాభము పాపం విడిచిపెట్టరా బాబు అంటే కోప్పడుతూ ఉంటారు తప్పు కదా దేవుని పిల్లారా వెనక నష్టపోయేవాడు చాలామంది ఉన్నారు దేవుడు పిలుస్తున్నాడు పౌర స్వరము ద్వారా పరలోక స్వరము ద్వారా ప్రార్థన టీవీలో దేవుని స్వరం ద్వారా వినిపిస్తున్నాడు విడిచిరెండయ్యా 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 అంటే విడవలేకపోతున్నారు దాని తెగుళ్ళు నువ్వు పాలిపాగస్త్రం కాకూడదు ఆ సాతాను వెళ్ళి పాతాళాన్ని నువ్వు వెళ్ళకూడదు ప్రభు స్వరం వింటే నువ్వు పరలోక బిడ్డవవుతావు పరలోక రాజ్య వాస్తవం ఆ వారసురాలు అవుతావు పౌరురాలు అవుతావు హక్కుదారురాలు అవుతావు ఈ మాయలోకం కాదు నీకెందుకు దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి అదే ప్రకటన 18:18 ఏమని వ్రాయబడిందంటే ఈ బబులోను మహావిశాలమైన పట్టణము
చదువుకొని 18 ఒక్క గడియలోనే పాడైపోతుంది. ఒక్క గడి విశాలమైన మహా బబులోను మహాపట్టణం, లోకమంతా బబులోను మహాపట్టణానికి పోల్చాడు దేవుడు. ఒక్క గడియలోనే ఆ పట్టణము పాడైపోతుంది, లోకం ఒక్క గడియలోనే. తెలుసా దేవుని పిల్లలారా, విశ్వాసులారా, దేవుని మాట వినేవారులారా, నిర్లక్ష్యం చేయమాకండి. ఒక్క గడిలో ఎందుకు పాడైపోదు అనుకుంటున్నావా? ఒకప్పుడు ఆది కాండలు సొదొమ గొమొర్రాలు ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిసి సొదొమ పట్టణం అంతా కాలిపోయింది, మసి అయిపోయింది. తెలుసా 19వ అధ్యాయం ఆది కాండ 23వ వచనం చదువుకోండి. దేవుని పిల్ల, తెల్లవారిపాటికి సొదొమ పట్టణం అంతా మసి అయిపోయింది. చదువుకొని చూడండి. నేల మొలకలతో సహా, నేల పిలకలతో సహా కాలిపోయింది, మసి అయిపోయింది. తెలుసా సొదొమ మహాపట్టణాన్ని కాల్చేశాడు దేవుడు. లోకమంతా పట్టణం అంతా కూడా నోవాహు ద్వారా రండి 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 ఓడలోకి రండి అని పిలిచిన రాకపోవుడు ద్వారా 40 దినాలు వర్షం కురిసి పట్టణం అంతా కూడా దేశమంతా మునిగిపోయింది. అరారాతు పర్వతం మీదకి నోవాహు వాడు హాయిగా చేరుకుంది. ఆకాశం నుండి 40 దినాలు వర్షం కురిసి ముంచేశాడు. ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిపించి సొదొమ పట్టణాన్ని కాల్చేశాడు. రేపు దేవుడు లోకాన్ని కాల్చివేయటానికి ఏ పాటి సంగతి నీకు ఏం తెలుసు దేవుని పిల్ల? నాకు అంతా తెలుసు. ఏం తెలుసు? సాయంత్రానికి ఏం జరిగేది తెలుసు? తెలియదు. తెల్లారిపాటికి ఏం జరిగింది, గంటలో ఏం జరిగేది కూడా తెలియదు. నీ ప్రాణం ఎంతకాలం నీ శరీరంలో ఉంటుందో కూడా నీకు తెలియదు. ఎంతకాలం నీ గ్యారెంటీ కూడా నీకు తెలియదు. ప్రాణం నీదే, ఆత్మ నీదే, జీవము నీదే, అంతా నీదే అనుకుంటున్నావు ఏం కానీ నీ ప్రాణం నీది కాదు, నీ ఆత్మ నీది కాదు. ఈ శరీరంలోనే ఆత్మ వెళ్ళిపోయిందంటే సాయంత్రానికి సమాధికి వెళ్ళిపోవాల్సింది. బంధువులు రాకపోతే గ్యాస్ పెట్టిలో పెట్టినా కానీ మన తెల్లారిపాటికి మట్టికి పంపించాల్సింది. పరదేశము ప్రియులారా అంటారు శ్రోతలారా, నిర్లక్ష్యం చేయవద్దు. పెద్దలారా, చిన్నలారా, ప్రభును కలిగి జీవించు. ఇక్కడ నువ్వు జీవితాన్ని చాలించిన పరలోక మహిమలో ఆనందంగా ఉంటావు. ఎన్నో ఆధారవాక్యాలు చెప్పుకోవచ్చు. ఏబు గ్రంథం 16:19 ఇక్కడ భూమి మీద నాకు సాక్షిగా ఉన్నవాడు పరలోకంలో ఉంటాడు. తెలుసా ఎంత భాగ్యం అండి, రక్షణ భాగ్యం ఎంత భాగ్యం దేవుని పిల్లారా. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. అదిగో 18వ అధ్యాయం 18వ వచనంలో కరెక్ట్గా అంటున్నాడు, ఈ బబులోను మహాపట్టణము కనబడుకోకుండా పోతుంది. తెలుసా అదే ప్రకటన 16:20 మాతి దీపము తొలగిపోయాను, పర్వతాలు కూడా తొలగిపోయాను. పర్వతాలు కూడా కనబడ క్షణంలో ఏమవుతాయో, విజయవాడ పర్వతాలు ఎప్పుడు కనబడతానే ఉంటాయి, నూజివేడు పర్వతాలు ఇప్పుడు కనబడుతూనే ఉంటాయి, మంగళగిరి పర్వతాలు ఇప్పుడు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కనబడకుండా వెళ్ళిపోయే ఒక రోజు ఉంది మీకు తెలుసా? పరిశుద్ధ లేఖనం ఒట్టిది కాదు, కట్టు కథలు కాదు, పిట్ట కథలు కాదు, ఇది గ్యారంటీ. ప్రభు చెప్పాడు గ్రంథంలో, ఈ భూమి పై ఆకాశం నేట మారిపోతాయో కానీ ఈ నా మాటలకు సున్నైనా పుల్లైనా గతించు అని ప్రభు చెప్పాడు. దేవుని పిల్లారా, పౌరస్వరం వింటున్నా, ప్రజలారా, ప్రార్థనా టీవీలో దేవుని మాట వింటున్నా, పెద్దలారా, నిర్లక్ష్యం చేయమాకండి. యెషయా గ్రంథం 14:34 అన్నాడు, రాష్ట్రములారా, భూనివాసులారా, మీరు వచ్చిన మాట వినండి అంటాడు. అమ్మో, రాష్ట్రాలకి దేవుని మాట చేస్తే రాష్ట్రాల్లో వాళ్ళు ఏమింటారు? రాష్ట్రం క్షేమంగా ఉండాలని దేవుని మాట వినాలి కదా. దేశము దేవుని మాట వింటే దేశం క్షేమంగా ఉంటుంది కదా. నీ దేహం క్షేమంగా ఉండాలంటే దేహంలో దేవుని చోటు ఇవ్వాలి కదా. దేవుని పిల్లలారా, శ్రోతలారా, నిర్లక్ష్యం చేయవద్దని నేను ప్రేమతో హెచ్చరి చేస్తున్నాను. ప్రకటనలో ఎన్నో చక్కని మాటలు ఉన్నవి. ప్రకటన అనగా ప్రజలు ప్రకటించమనే మాట, దాన్ని ఆబ్సెంట్ చేయమని కాదు, ప్రజలు ప్రకటించమనే మాటలు. దేవుని పిల్లారా, ప్రజలు ప్రకటించకపోతే వారు ఎలా తెలుసుకుంటారు? చెప్పేవాడు చెప్పకపోతే ఏం తెలుసుకుంటాడు? ఊరి అవసరాల కొరకు మైకులో ప్రకటన చేస్తుంటాడు, పలాంది ఇది అంట పలాంది ఇది అంట అని తెలుసుకుంటారు.
దేవుని ప్రకటన తెలుసుకోకపోతే నీకేంటి ప్రయోజనం? ఎన్ని మాటలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి? 21వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే దేవుని కోపంతో నిండిన పాత్రలు ఉన్నాయి, ఓ 7 తెగుళ్ళతో నిండిన పాత్రలు ఉన్నాయి. మళ్ళా 10వ వచనంలో చూస్తే, అదే వచనంలో చూస్తే, ఇడ చూడు పెండ్లి కుమార్తె సిద్ధపడింది. ఎవరు ఆ పెండ్లి కుమార్తె? దేవుని పిల్లలే, రక్షణ పొందిన వారే, మారు మనసు పొందిన వారే, మార్గంలో నడిచేవారే, ఆరాధన చేసేవారే, క్రీస్తు రక్తంలో సరి పాలు పొందిన వారే. పెండ్లి కుమార్తె వరుస అర్థం చేసుకోండి. దేవుని పిల్లారా, పెండ్లికి వెళ్ళిన వారందరూ పెండ్లి కుమార్తెలు కాలేరు. ఒక్కతే పెండ్లి కుమార్తె ఎలా అవుతుందో అలాగే నీ ఒక్కది పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు ఉండాలి. 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, అందరు బుద్ధి కలిగిన కన్యకలు కాలేదు. 5 గురు సిద్ధుల నిండా నువ్వు నింపుకున్నారు, 5 గురు నిర్లక్ష్యం చేశారు. దేవుని పిల్లారా, కనుక ఇక్కడ వారి దినాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఇడిచూడు పెండ్లి కుమార్తె అంటాడు, ఇడిచూడు తెగుళ్ళు, ఇడిచూడు కరోనా మహమ్మారి తరుముతుంది, ఒక్కొక్కడ వ్యాధులు. అయ్యో, ఆసుపత్రికి వెళ్ళామండి, వారం రోజులు ఉన్నామండి, 10 లక్షలు అయిపోయినాయి అనేవాళ్ళు ఉన్నారు. ఆసుపత్రికి వెళ్ళామండి, 20 లక్షలు అయిపోయాను. యవనస్త్రాలు 15 ఏళ్ళ పాప, రక్తం నీరైపోతుంది, గుంటూరులో తెనాలి వాస్తవ్యులు ఏం చేస్తారు, ఏం చేస్తారు? రక్తనాళాలు నీరైపోతున్నాయి. ఈ రక్తనాళాలు సృష్టించింది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓ తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ఈ రక్తనాళాలన్నీ ఎవరు సృజించారు? ఓ తల్లో మెదడు నరాలు ఎవరు సృజించారు? మెదడులో రక్తగడ్డలు కట్టింది, ఒక వ్యక్తికి 1 రూపాయలను డిప్పలేపేసి ఆపరేషన్ చేశారు, కోమాలోకి వెళ్ళిపోయాడు, 3 రోజులు చనిపోయాడు. మెదడు నరాలు బాగుండాలి కదా, కంటి నరాలు బాగుండాలి కదా, గుండె నరాలు బాగుండాలి కదా, ఊపిరితిత్తుల నరాలు బాగుండాలి కదా, ఈ కిడ్నీలు బాగుండాలి కదా, ఈ రివర్లు కూడా బాగుండాలి కదా. కొందరు కంఠ నరాలు బాగోక కంఠానికి ఆపరేషన్ చేసేవారు ఉన్నారు. దేవుని పిల్లారం, ఈ అవయవాలని ఎవరు సృష్టించారు? ఆ రక్షకుని తెలుసుకోలేవా? ఆ రక్షణను కలిగి జీవించలేవా? ఆయన రక్త శరీరాల్లో పాలు పొందలేవా? యేసు రక్తం ప్రతి పాపమును కడిగి వేస్తుంది, ప్రతి పాపమును తుడిచివేస్తుంది. ఎంత ధన్యత! నిర్లక్ష్యం చేయమాకండి దేవుని పిల్లారం. ఆ ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, పరలోక పట్టణము 12 గుమ్మాలు 12 ముత్యాలు రత్నాలతో అలంకరింపబడిన పట్టణం. ఎంత భాగ్యం! అది శుద్ధ సువర్ణమైన వీధులు, అవి బంగారు వీధులు. ఆ బంగారు సింహాసనము, ఆ బంగారు రాజ్యం. అది 7వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, ఎండ లేదు, వడగాలి లేదు, కన్నీరు లేదు, కష్టం లేని రాజ్యం. ఇక్కడ అన్నీ ఎండగా ఉంటే ఎండ, వానగా ఉంటే వాన, చలిగా ఉంటే చలి, ఆహారం లేకపోతే ఆకలి. అయ్యో దేవుడు, ఆరోగ్యం లేకపోతే అనారోగ్యం అల్లాడిపోతాం. పరలోక రాజ్యం అలా లేదు. చదువుకోండి వాక్యంలో ఉన్నవి. అక్కడ వ్యాధిగ్రస్తులు ఉండరు దేవుని పిల్లార. అక్కడ ఆనందకరమైన రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం. వద్దా, కద్దంటావా, కాదంటావా? దేవు ఆ పట్టణం ప్రవేశించాలంటే అదే ప్రకటన 20వ అధ్యాయం 11వ వచనం ఏమని వ్రాయబడింది, ధవళమైన మహాసింహాసనం ఉన్నది, దాని మీద ఒక్కడ ఆసీనుడై ఉన్నవాడు. భూమి ఆకాశాలు పారిపోతున్నాయి, పారిపోతున్నాయి, అడిగి నిలవటానికి చోటు లేదట దేవుని పిల్లలు. చదువుకోండి మీకు అర్థమైంది. ఈ భూమిని మానవ నివాసంగాను, ఆకాశాన్ని కప్పుగాను మానవుడికి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తుతించలేకపోతున్నాడు. వెంట భూమి ఆకాశాలు పారిపోయి విశ్వగ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో భూమి ఆకాశాన్ని కాయతపు చుట్టవలే చుట్టేసుకుని వెళ్ళిపోతాడు. చాప మీద కూర్చున్నాను చెప్పి కూర్చుంటావు, చాప చుట్టేసుకుని ఎలా వెళతావు? దేవుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు. భూమి ఆకాశం లేకుండా చుట్టేసిన గ్రంథంలోకి వెళ్ళిపోద్దా కాగితంలాగా? దానికి సమాధాన వాక్యం ప్రకటన 21వ అధ్యాయంలో ఉన్నది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని దేవుడు నీకు సిద్ధం చేస్తున్నాడు. ఇదిగో ఒంటిని ధరించుకున్న చొక్కా పాత అయిపోయింది, చిరిగిపోయింది. క్రొత్త చొక్కా ఎలా మనం ఆ కుట్టించుకుంటాం, అలాగే నీకు మారు మనసు పొంది క్రొత్త జన్మ, క్రొత్త మారు మనసు పొంది బాప్తిసం పొంది భయభక్తులతో జీవించిన వాడు ఆ క్రొత్త రాజ్యానికి వారసులు అవుతారు దేవుని పిల్ల. సత్యాన్ని తెలుసుకోనండి, నిర్లక్ష్యం చేయవద్దు.
ఆలస్యం చేయవద్దు దేవుని పిల్ల. క్రొత్త జన్మనగా నికోదేము, యోహాను సువార్త 3:3 క్రొత్త జన్మ అంటున్నావు, నల్లి గర్భంలోకి వెళ్ళి నేను మరలా బయటికి రావాలా పుట్టాలంటారు. వద్దయ్యా, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను రక్షణ బాప్తిసం పొందితే చాలయ్య అన్నాడు. చాలయ్యా అన్నాడు దేవుని పిల్లారా. నీటి మూలం అంటే బాప్తిసం అండి దేవుని పిల్ల. ఆత్మ ఆ మూలం అంటే ఆత్మ రక్షించుకుంటున్నావు, పరలోక రాజ్యం చూస్తావు, పరలోక రాజ్యం రేపు చేరతాం. నువ్వు ఇక్కడే ఉండి కన్ను మూసుకొని ధ్యానం చెయ్యి, పరలోక రాజ్యాన్ని చూపిస్తాడు, కల్లో చూపిస్తాడు, దూతలు చూపిస్తాడు, మహిమను చూపిస్తాడు, మహిమ సింహాసనం చూపిస్తాడు, మహిమ భాగ్యాన్ని చూపిస్తాడు. దేవుని పిల్లారా, మనోనేత్రాలు తెరుస్తాడు, ఆత్మనేత్రాలు తెరుస్తాడు, ఆత్మనేత్రాలు తెరుస్తాడు, ఆత్మ అవగాహన నీకు అర్థమైపోద్ది. నువ్వెక్కడే గదిలో ధ్యానం చేస్తూ ఆ మహిమను చూడగలవు దేవుని పిల్ల. అర్థం చేసుకుంటారు. మహిమగా యేసయ్యని చూడండి, ఎక్కడే ఉన్నాడు, శిష్యులతో ఉన్నాడు, ఎదుటనున్న గ్రామంలో గాడిద కట్టివేయబడింది మీకు తెలుసు. మీరు విప్పుతుండగానే వాళ్ళు అడుగుతారు, మా ప్రభువు కావాలని కూడా మీరు చెప్పినప్పుడు వెంటనే తోడు. ఇవన్నీ దేవుడు తెలుసు, దేవుని పిల్లలకు కూడా తెలుసు. కొన్ని సంగతులు తెలియజేస్తాడు ప్రభు ఏంటంటే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల సంగతి అంతా చెబుతాడు. నీ ఇంటి సంగతి చెబుతాడు, నీ ఒంటి సంగతి చెబుతాడు, నీ పిల్లల సంగతి చెబుతాడు, నీ పుట్టు పూర్వోత్తరం అంతా చెబుతాడు. నమ్ముతారా, నమ్ముతారా దేవుని పిల్ల? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారి శిక్ష విధింపబడను. మార్కు సువార్త 16:16 ప్రభు చెప్పిన మాట దేవుని పిల్ల. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందుతావు, రాజ్యానికి వారసురాలు అవుతావు. నువ్వు రక్షణ పొందగానే పరలోక దూత తన జీవగ్రంథంలో నీ పేరు లిఖించేస్తారు, జీవగ్రంథం నీ పేరు లిఖించేస్తారు దేవుని పిల్లారా. రక్షణ పొందిన వారి పేరు లిఖించేస్తారు, రక్షణ పొందిన వారి శిక్ష అన్నాడు. ఏం శిక్ష తెలుసా? జైలు శిక్ష కాదు, నరక శిక్ష. అది అగ్ని ఆరదు, అది పురుగు చావదు. అంటే ఆత్మ పురుగు చావు లేదు, ఆత్మ చావు లేదు. శరీరం మరణ నిద్ర చనిపోద్ది, శరీరం మట్టికి వెళ్తుంది, కానీ ఇగో మాట్లాడుచున్నవాడే ఆత్మ. ఈ ఆత్మదీపము ఆత్మ, ఈ శరీరం ఎలా ఉందో అట్లాగే ఉంటాడు ఆత్మ సంబంధమైన మనిషి. నువ్వు పడక మీద పండుకుంటావు, నీ యొక్క ఆత్మ సంచారం చేస్తుంది, వేరే ఊరు వెళ్తుంది, బంధువుల దగ్గర కూడా వెళ్తుంది, మనిషి మనిషికి వెళ్ళినట్టే ఉంటుంది. అదే ఆత్మ. ఆత్మ నువ్వు రక్షించుకోవాలంటే ఆత్మదేవుని కలిగి ఉండాలి, వారు మనసు పొందాలి. ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి పరలోక రాజ్యం ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వాళ్ళది, ఆత్మను గురించి అవగాహన చేస్తే పరలోక రాజ్యం నీదే. కోటీశ్వరులు పరలోక రాజ్యం అనలేదు, లక్షాధికారులు పరలోక రాజ్యం అనలేదు, ఆస్తి ఉన్నవారిది పరలోక రాజ్యం అనలేదు. ఆత్మను గురించి అవగాహన కలిగి ఉన్నవారిది పరలోక రాజ్యం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూస్తారు, దేవుని రాజ్యం కూడా చూస్తారు. తెలీదా, పద్మాసనంకలో పరవాసిన యోహాను పరలోకానంతా చూస్తున్నాడు, పరలోకానంతా చూస్తున్నాడు. 4:1 ప్రకటన గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నాడు. పరలోకానికి ఆత్మ ఎక్కి వెళ్ళిపోయింది. అక్కడ ఏం చూస్తున్నాడు? అంతటా పరలోకంలో తలుపు తెరవబడిండెను, ఒక సింహాసనం వేయబడిను. ఆ ఒక సింహాసనం మీద ఒక్కడ ఆశ్రయుడైన ఆ ఒక్కడే క్రీస్తు. అందరు దేవుళ్ళు అనమాక, ఆడు దేవుడు, వీళ్ళు దేవుడు, వీళ్ళు దేవుడు, అందరూ పొరపాటది. మనుషుల దేవుళ్ళు కాదు, విగ్రహం దేవుడు కాదు. విగ్రహంలో జీవం లేదు, నోరుండి మాట్లాడదు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు. నువ్వు పొరపాటున విగ్రహం ఇక్కడ ఉందనుకోండి, ఒక స్థలంలో కోపం రావచ్చు. ఆంజనేయుడి విఘ్నం 60 మూరలు 20 మూరలు అయితే నిలబెడతారు. ఆ విగ్రహం దగ్గరే బైక్ మీద తెనాలి మేము వెళితే ఆ బండి మీద నుంచి పడిపోయారు. మరి ఆంజనేయుడు పెద్ద చెయ్యడు సాపి లేపొచ్చుగా, ఆ పడినవాడు అక్కడే రక్తం గారుతూ బాధపడుతున్నాడు. విగ్రహం దేవుడు కాదు, యేసయ్య అలా కాదు. యెరూషలేమునుడు చేరుకోకెళ్తే పడిపోయాడు, ఎవడు పట్టించుకోలేదు. యేసు దగ్గరకు వచ్చి పరామర్శించి గాయాల్లో ఆ ద్రాక్ష రసం నూనె పోసి కట్లు కట్టి వాహనం ఎక్కించుకొని పోటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. యేసయ్య ప్రేమ తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు నీకబ్బును,
కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు నీకవ్వును మానవుల రక్షింపనై దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపముల దూరుడే దేవుని ప్రేమ ఇదిగో ఎంత ప్రేమ కలవరి శిలలో ఎంత ప్రేమ ఎన్నో భాగాలున్నాయి అర్థం చేసుకునే దేవుని పిల్లార యోహాను స్వార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు ఈ పాపిని ప్రేమిస్తున్నాడు ఈ శాపిని ప్రేమిస్తున్నాడు ఈ కోపిని ప్రేమిస్తున్నాడు ఈ నీచుని ప్రేమిస్తున్నాడు ఈ దౌర్భాగ్యని ప్రేమిస్తున్నాడు ఎరిగినగా పౌలు అదే వాడాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యనయ్యా ఎంత దౌర్భాగ్యనయ్యా పూర్వము హింసకుడనయ్యా దోషకుడనయ్యా హంతకుడనయ్యా హానికరుడనయ్యా తెలియక అవిశ్వాస పనులు చేశానయ్యా ఎంత పొరపాటు అవును తెలియక ఎన్నో అవిశ్వాస పనులు చేశావేమో తెలుసుకో ప్రభుని ప్రభుని కలుసుకో ప్రభుని నోరారా స్తుతించు మోకాళ్ళుని ప్రార్థించు సాధు సుందర సింగ్ సిక్కు మతస్థు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడితే నమ్ముతున్నాడు రాత్రి గదిలోకి వెళ్ళాడు తలాంటి స్నానం చేసేసి గదిలోకి వెళ్ళాడు నిజమైన దేవుడు ఎవరు కనపడలా 5 గంటల లోపల కనపడపోతే రైలు పట్టాలకు చనిపోతున్నాడు 5 నిమిషాలు అయిపోయింది 3 నిమిషాలు అయిపోయింది 2 నిమిషాలు అయిపోయింది ఎవరు కనపడలా సిలువలో వెలుగులో యేసు వచ్చాడు ఓ సింగ్ నీ కొరకు సిలువలో వేలాడుతున్నాను నేనే రక్షకుడు ఎవరు రమ్మన్నారు నిన్ను అన్నాడు ఎవరు నువ్వు రమ్మనే అనలేదు నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టం లేదన్నాడు తన జీవితాన్ని అంకితం చేశాడు మోకరించి నాన్న అమ్మ నిజమైన దేవుడు చూశాను ఎవర్రా ఎలా ఉన్నారు క్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు అవును వద్దొద్దు మనం సిక్కు మతస్థులం సింహాలాంటి వాళ్ళం తలగొట్టకూడదు దీని వాళ్ళం వద్దు కాదు కాదు నాకు ఆయనే కావాలన్నాడు ఆస్తిలో సిల్లు కావనేమోనన్నాడు ఈపోయినా పర్లేదు అన్నాడు నా ప్రభు ఆస్తి అంత పరలోకం అయిందే భూలోకం అంతా అయింది ఆయన ఉంటే చాలన్నాడు ఇక్కడ వారి దినాలు నమ్ముకో ఆయన అనుసరించు ఆయన అడుగుజాడలో నడుచుకో ఆనోకు రాజ్యం ఎలా చేరాడు చేరతాం ఆటి గురువు మనం అందరం కలిగి ఉందాం అశాశ్వతమైన లోకం కొరకు కాక శాశ్వతమైన లోకం కొరకు ప్రభు ఏం చెబుతున్నాడు రక్షణ పొంది మారు మనసు పొంది ఆయన పిల్లలమైతే ఆయన రాకడకు సిద్ధపడతాం రెప్పపాట్లు ఎత్తపడతాం గగన మార్గంలో మేఘాల మీద వెళ్ళి ఆ మహిమలో చేరతాం అటు భాగ్యత మనం అందరం కలిగి ఉందాం ప్రభు తన మాటలు మన ఎనికిడిలో దీవించునుగాక అని చిన్న ప్రాంతీయులు మా తండ్రి బంగారు పాదాలు ప్రేమతో పిలుస్తున్నావు స్వరంతో పిలుస్తున్నావు నాయన టీవీ ఛానల్ ద్వారా పిలుస్తున్నావు ప్రార్థనా ఛానల్ ద్వారా పిలుస్తున్నావు పౌర స్వరం ద్వారా పిలుస్తున్నావు పెడచెవిని పెట్టేవాళ్ళు కొందరు వినేవాళ్ళు కొందరు లోబడేవాళ్ళు కొందరు లోబడిన పిల్లలకు శ్రమ అన్నావు ఎంత భయంకరమో శ్రమ అగ్నిగుండం శ్రమ బగబగ బగబగ మండే గుండంలో యుగయుగాలు అల్లాడతారు నీ మాట విన్నవారు దగదగా దగదగా మెరిసిపోయి రాజ్యంలో యుగయుగాలు ఆనందిస్తారు అటు కృప ప్రతి బిడుగు దైత్యం విన్న మాటలు నిర్లక్ష్యం చేయకుండా మాటల ఎందు లక్ష్యం ఉంచి యేసునిను స్వీకరించి అంగీకరించి ప్రతి కుటుంబం రక్షణ పొంది రాజ్యానికి వారసులు అయ్యే కృప దయచేయమని యేసునామను వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ శ్రోతలందరికీ వందనాలు